ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈరోజు మార్నింగ్ చాలా విషాదకరమైన ఘటన, అది కూడా ఒక టెంపుల్లో జరిగింది. ఒక్కసారిగా టెంపుల్ ప్రదక్షిణలు చేస్తూ కుప్పకూలిపోయాడు ఒక భక్తుడు. ఆయన కూకట్పల్లికి సంబంధించిన హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నివాసి. ఆయన పేరు వచ్చేసి విష్ణువర్ధన్. ఆయన ఒక ప్రైవేట్ ఉద్యోగి. సో రోజులాగే కార్తీక మాసం కాబట్టి చాలామంది గుడి దర్శనాల కోసం వస్తూ ఉంటారు. అందులో భాగంగానే విష్ణువర్ధన్కి కూడా అలవాటు, ఎందుకంటే దగ్గరలో ఉన్నటువంటి ఇది వీరాంజనేయ స్వామి, చాలామంది ఆంజనేయ భక్తులు కూడా ఉంటారు. అండ్ కార్తీక మాసం కావడంతో చాలామంది ప్రదక్షిణలు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. సో స్థానికంగా ఉంది, ఇంటికి దగ్గరగా ఉంది వీరాంజనేయ స్వామి దేవాలయం. సో విష్ణువర్ధన్ ఆల్మోస్ట్ రోజు లాగే ప్రదక్షిణలు చేయడానికి గుడికి చేరుకున్నాడు. అయితే మనము క్లియర్గా చూడొచ్చు విష్ణువర్ధన్ ఆ గుడి చుట్టూరుగా ప్రదక్షిణలు చేస్తున్నటువంటి ఆ వీడియోని మనం చూస్తూ ఉన్నాం. ఒక 2-3 ప్రదక్షిణలు చేస్తున్న తర్వాత ఆయనకు కొంత అనీజీగా అనిపించడంతో అక్కడ దేవాలయంలోనే వాటర్ ప్లాంట్ ఉంది. సో ఆ వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగిన తర్వాత ఒక 1-2 మినిట్స్ ఆగి ఆ తర్వాత మళ్ళీ ప్రదక్షిణలు స్టార్ట్ చేశాడు. మరి ఏమైందో తెలియదు, హఠాత్తుగా ఎక్కడైతే వీరాంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయం ముఖద్వారం, అంటే ఎవరైతే భక్తులు రౌండ్గా తిరుగుతున్నటువంటి ప్లేస్లో బ్యారికేడ్స్ అన్నీ పెట్టుంటాయి కదా, అక్కడికి వెళ్ళాడు. అక్కడే పంతులు గారు కూడా నిల్చున్నారు. ఆ నిల్చున్న క్రమంలోనే ఒక్కసారిగా అసలు అలా ఒరిగిపోయిన సిచ్యువేషన్, అందరూ షాక్. అక్కడే ఉన్నటువంటి వాళ్ళు బాబు బాబు అనేసరికే అక్కడ పడిపోయినటువంటి సిచ్యువేషన్. విష్ణువర్ధన్ అక్కడ పడిపోయి కనిపించాడు. వెంటనే భక్తులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనను లేపే ప్రయత్నం చేశారు. ఈ ఇన్సిడెంట్స్ అంటే చాలా తరచుగా జరుగుతున్నాయి, డెఫినెట్లీ హార్ట్ అటాకే అయ్యుంటుంది అని చాలామంది అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఆయనకు సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా చేశారు. చాలాసేపు చాలామంది ప్రయత్నం కూడా చేశారు. అక్కడే పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులు సిపిఆర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎంతకీ ఆయన లేవకపోవడంతో అక్కడున్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా 108కి కాల్ చేయడం, అంబులెన్స్ కూడా రావడం జరిగింది. సో అక్కడే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి విష్ణువర్ధన్ని తరలించారు. తరలించిన తర్వాత కూడా అప్పటికే వైద్యులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే విష్ణువర్ధన్ ఆల్రెడీ చనిపోయాడు అనేటువంటిది. తరచుగా ఇట్లాంటి వార్తలు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఇట్లా కుప్పకూలిపోతున్న సిచ్యువేషన్ని, వారి వార్తని ఫ్రీక్వెంట్గా మనం చూస్తూనే ఉన్నాం. సిపిఆర్ అనేది ఎంత ఇంపార్టెంటో డాక్టర్స్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కావచ్చు చాలా టైమ్స్ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికి సిపిఆర్ తెలిసి ఉండాలి. సరే, చాలా టైమ్స్ ఇట్లాంటి హార్ట్ అటాక్ ఆల్ ఆఫ్ సడన్ పడిపోయిన వాళ్ళని చాలా టైమ్స్ సిపిఆర్ చేసిన తర్వాత బతికి వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో సిపిఆర్ చేసినప్పటికీ కూడా విష్ణువర్ధన్ మాత్రం చనిపోయిన పరిస్థితి. విష్ణువర్ధన్కి కేవలం ఒక 31 సంవత్సరాలే ఉన్నాయి, 31 ఇయర్స్ మాత్రమే విష్ణువర్ధన్కి. అయితే కుటుంబ సభ్యులకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయిందో హాస్పిటల్కి వెళ్ళి అసలు మా కొడుకు జస్ట్ అలా గుడికి వెళ్ళి వస్తాను, దర్శనం చేసుకొని వస్తాను అన్నటువంటి వ్యక్తి విగత జీవిగా రావడంతో అయితే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మనం స్పష్టంగా చూడొచ్చు విజువల్స్లో కూడా విష్ణువర్ధన్ ఎంత భక్తితో అక్కడ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తున్న విష్ణువర్ధన్ హఠాత్తుగా అట్లా పడిపోవడం, ఆ తర్వాత సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఆయన కోలుకొని సిట్యుయేషన్, హాస్పిటల్కి తరలించే లోపే మరణించాడు. సో సిపిఆర్ అందరికీ రావాల్సిందే, అందరికీ తెలిసి ఉండాల్సిందే. సిపిఆర్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సిందే, తెలిసి ఉండాల్సిందే. మన ప్రాణాలని కాపాడుకోవడానికే కాదు మిగతా వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి కూడా సిపిఆర్ అనేది తెలిసి ఉండాల్సిందే అన్న సందర్భాలు ఇట్లాంటివి చాలానైతే చూస్తూ ఉన్నాం. కానీ ఇది అత్యంత విషాదకరమైన ఘటన. చాలామంది అయితే టెంపుల్లో విష్ణువర్ధన్ చనిపోయిన దృశ్యాల్ని చూసిన తర్వాత మాత్రం చాలామంది చలించిపోతున్నారు.